బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో చివరిసారిగా 2021లో అల్లుడు అదృశ్య సినిమాతో పలకరించి హిట్ కొట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తీసి డిజాస్టర్ అందుకున్నాడు. తెలుగులో శ్రీనివాస్ సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. త్వరలో టైసన్ నాయుడు అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా శ్రీనివాస్ కొత్త సినిమాని ప్రకటించాడు. అల్లరి నరేష్ తో నాంది ఉగ్రం లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో భైరవం అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ అయింది. పోస్టర్ లో ఓ చేతిలో త్రిశూలం ఓ చేతిలో కొడవలి పట్టుకుని గుడి ముందు కోపంగా కూర్చొనున్నాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ లోది ఈ ఫోటో అని డెఫినెట్ గా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతూ ఉంది. మరి హిట్స్ తో ఉన్న విజయ్ కనకమేడల మన బెల్లంకొండ శ్రీనివాస్ కి భైరవంతో హిట్ ఇస్తాడేమో వెయిట్ చేసి చూడాలి. టైటిల్ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ తో పాటు మైథాలజీ టచ్ కూడా ఉంటుందేమో అని అర్థమవుతోంది. అయితే ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ మంచు మనోజ్ ని నారా రోహిత్ ని కూడా నిర్మాణ సంస్థ ట్యాగ్ చేసింది. దీంతో ఈ సినిమాలో మనోజ్ అండ్ నారా రోహిత్ లు కూడా ఏదైనా కీలక పాత్రలు చేస్తున్నారేమో అని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మూవీ యూనిట్ ఎప్పుడిస్తారో వెయిట్ చేయక తప్పదు.